మీరు పక్షపాతం లేకుండా చేయాలి అని అంటున్నారు. నిజంగానే అధికార పార్టీ అని కాని విపక్షం అని కాని లేదంటే ఇతర పార్టీల కోలాగా అధికార పక్షానికి కోలాగా చూస్తున్న సందర్భాలు అట్లా వివక్షత హైడ్రా చూపెడుతుందని మీరు అంటున్నారా? అవును, ఇప్పుడు చాలా చాలా చర్చ జరిగింది పత్రికల్లో, కానీ మొత్తం సొసైటీలో చర్చ జరిగింది. మా పైన దాడి చేస్తున్నారని బీఆర్ఎస్కు సంబంధించిన గత ప్రభుత్వ పాలకులు కాన్షియస్గా మా పైనే దాడి చేస్తున్నారనేది వాళ్ళు చాలా ఆరోపణలు చేసింది. రెండో ఆరోపణ జరిగింది, అది నిజమా లేదా అనేటటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. వాళ్ళ అన్నకు సంబంధించినటువంటిది దుర్గం చెరువుల్లో ఇల్లు ఉంది, మేము నోటీసులు వచ్చినాయి, నోటీసులు ఇస్తున్నాము, నోటీసులు వచ్చినాయని ఏదేదో డ్రామా జరిగింది పత్రికల్లో. మరి వీటికి సమాధానం ఎవరు చెప్పాలి? గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే చెప్పాలి కదా. నిజంగానే ఈయన ఒకవేళ ప్రారంభం చేస్తే ప్రతిపక్షాలు ఈ దాడి చేస్తున్నాయన్నప్పుడు తానే తన నుండి ప్రారంభం చేయాలి. ఇప్పుడు తన పార్టీ ఉంది, తను రూలింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నిర్మాణాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటిది మేము ముందు నిజాయితీగా ఉన్నాము అని వాళ్లకు వాళ్ళు నోటీసులు ఇచ్చుకొని వాళ్లకు వాళ్ళు అక్రమ నిర్మాణాలను తొలగించుకోగలిగితే నిజంగానే ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు కదా. అటువంటి అనుమానాలు వచ్చినాయి. నేను తిరుపతి రెడ్డి గారు దుర్గం చెరువులో నిర్మాణం చేసుకున్నారని నేను అన్నట్లేదు, అపోలు వచ్చినాయి, పత్రికల్లో వచ్చినాయి. మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది కదా. ఆ యొక్క నిజాయితీని ప్రదర్శించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉంది కదా. కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నా, అధికార పక్షమా ప్రతిపక్షమా లేకపోతే మిగతా పక్షాలా, ఏ పక్షమైనా సరే అక్రమ నిర్మాణాలు ఉంటే ఖచ్చితంగా కోల్పోవాలి, దానికి బాధ్యత వాళ్ళు వహించాల్సిందే. అటువంటి నిజాయితీని ప్రదర్శించే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నుండి, వాళ్ళ పార్టీ నుండి, వాళ్ళ ప్రభుత్వం నుండి ఉండాలి. ప్రతిపక్షాలు తప్పు చేసినా కూడా ఏమాత్రం అంగీకరించడానికి వీల్లేదు, ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని మేము చెప్తున్నాం. మాది పేదల పక్షపాత ప్రభుత్వం, ప్రజల కోసమే ఆలోచిస్తున్నామని చెప్తున్నారు. అట్లనే ఇప్పుడు మీరేమో సామాన్యులు పేదలు కూడా చాలా మంది ఉన్నారు, అందులో వాళ్ళే కొలుస్తున్నారని మీరు అంటున్నారు. ఈ పేదలై కూల్చేటప్పుడు పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం పేదలకు ఆ గుడిసెలు వేసుకున్న వాళ్ళకు కానీ ఆ ఇళ్ళ వాళ్ళకు న్యాయం చేస్తుందా? మీ అబ్జర్వేషన్లో ఏం తెలియదు. వాస్తవంగా పేదలను చాలా దారుణంగా ఒక నాలుగైదు సంఘటనలు చూస్తే చాలా దారుణంగా అక్రమంగా కూల్చినటువంటిది ఉంది. ఒకటి, రామ్నగర్లో చిన్న నాల, ఆ నాల పైన ఇండ్లు నిర్మించుకున్నారని మొత్తం ఆ కాలనీ, హైదరాబాదు నడిబొడ్డున ఉన్న రామ్నగర్లో ఆ కాలనీ ప్రజలందరూ కూడా పేద ప్రజలు, స్లంబులో జీవిస్తున్నారు, పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి ప్రజల పైన దాడి చేయడానికి సంసిద్ధులైంది ప్రభుత్వం. అక్కడ జేసీబీలు ఆ వల్ల వస్తే ప్రజలు అడ్డుకున్నారు, ఒక ఇల్లుని కూల్పి వాళ్ళు తిరిగి పంపింది. రెండవది మియాపూర్లో దాడి జరిగింది. మూడవది మహబూబ్ నగర్లో అర్ధరాత్రి 2 గంటలకు అంగవికలాంగులు, వాళ్ళందరూ మూగ, చెవిటి, వికలాంగులు, కండ్లు కనబడినటువంటి ప్రజలు 25 ఇండ్లని భూస్థాపితం చేసింది. 523 సర్వే నెంబర్ మహబూబ్ నగర్లో. అక్కడ నాలా లేదు, బఫర్ జోన్ లేదు, అక్కడ చెరువు లేదు, ఏదీ లేదు. అసలు ఏది లేకుండా ఎట్లా కూల్చుండ్రు? మరి కూల్చిండ్రు, అదే అర్ధరాత్రి, పోయిన నెల 29వ తారీఖు నాడు అర్ధరాత్రి కూల్చిండ్రు ప్రభుత్వం, కూల్చింది. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు? కానీ ఏమీ సమాధానం లేదు, అడిగినాము సమాధానం లేదు. ఇప్పటికీ అక్కడ వికలాంగులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. అట్లానే మధ్యతరగతి ప్రజలు వరంగల్లో, అక్కడ ఆ ప్రజల్ని ఏ కారణం చేత నోటీస్ ఇవ్వలేదు, వాళ్ళకి ఏమాత్రం సమాచారం లేదు, అక్కడ కూల్చేసిండ్రు. పెద్దపల్లి జిల్లాలో కూల్చేసిండ్రు. ఇట్లా కూల్చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రజల నుండి కాస్త ఒత్తిడి ప్లస్ పత్రికలలో రావడం వల్ల, మీలాంటి ఛానల్స్ ఎక్స్పోజ్ చేయడం వల్ల ప్రభుత్వం పైన ఒత్తిడి వచ్చిన తర్వాత మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 17వ తారీఖు నాడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ సంవత్సరం చివరి నాటికి 4.5 లక్షల ఇండ్లు నిర్మాణం చేస్తాం ఇంద్రమ్మ ఇండ్లు అని, అంటే 2024 డిసెంబర్ నాటికి, డిసెంబర్ నాటికి ఈ సంవత్సరం ఆయన మాట్లాడిన మాట, ఈ సంవత్సరం, ఈ సంవత్సరం అంటే ఆల్రెడీ సెప్టెంబర్ 22, సెప్టెంబర్ 22 డిసెంబర్ నాటికి 4.5 ఇండ్లు కట్టడం సాధ్యమవుతుందా? ఒకవేళ సాధ్యమవుతే నీకు దగ్గర ఉన్న ప్రణాళిక ఏంది? మీ బడ్జెట్ కేటాయింపులేంది? మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేయొద్దని చెప్తున్నాం. ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి ఇండ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం జరిగి అట్లే ఉన్నాయి బిల్డింగ్స్. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి రాజీవ్ గృహకల్ప ఇండ్లున్నాయి, రాజీవ్ స్వగృహ ఇండ్లున్నాయి, ఇంకా ప్రభుత్వ ఆస్తులున్నాయి. వాటన్నిటిని పేదవాళ్లకు ఆల్టర్నేట్ కింద ఇండ్లు మొత్తం కేటాయింపులు చేసి మీరు కొన్ని చర్యలు తీసుకోవచ్చు. ఈ వల్ల ఖచ్చితంగా అభివృద్ధి కోసం జరగాల్సినటువంటి దాంట్లో ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు. మరి నువ్వు మీరు ఇచ్చిన ప్రకటనలోనే ఈ సంవత్సరంలో 4.5 లక్షల ఇండ్లు ఏడ నిర్మాణం జరుగుతుంది, ఉన్న ఇండ్లనేమో పేదలకు ఇయ్యరు, ఉట్టి నీరు గారి ధ్వంసమైపోతున్నాయి, ఇంత అన్యాయమైనటువంటి ఒక మోసపూరితమైనటువంటి ప్రకటనలు పాలకవర్గానికి అలవాటు అయ్యింది, ప్రజల్ని మోసం చేయడం అలవాటు అయిపోయింది. కాబట్టి సాధ్య సాధ్యాలని ఆలోచన చేసి ఇంటి నిర్మాణం పైన మేమంటున్నాం ఇప్పుడు ప్రభుత్వాన్ని, 58 GO కింద గత ప్రభుత్వమే దరఖాస్తులు తీసుకున్నా, సుమారుగా 100,000 దరఖాస్తులు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ వాటిని మాత్రం ఒక్క దరఖాస్తుకు ఒక ఇంటి స్థలానికి పట్టా ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేదు, వీళ్ళు వచ్చినాక నన్ను ఇవ్వాలి. ఇల్లు కూడా ఏం లేదు, ఇంకో 2 నెలలు పోతే సంవత్సరం అవుతుంది, ఇల్లు వచ్చి కూడా ఇవ్వచ్చు పట్టాలు. ఆ 58 GO కింద వచ్చిన ఇంటి దరఖాస్తులన్నీ మరుగున పడేసి, దీని పక్కన ఇంకో జీవో ఉంది 59. ఈ 59 ఏంటంటే సంపన్నులకు సంబంధించినటువంటి, డబ్బులు పెట్టగలిగిన వానికి భూములని అప్పనంగా అప్పజెప్పేటటువంటిది. ఈ 59 మాత్రం అమలు చేసింది గత ప్రభుత్వం. మరి వీళ్ళు మాత్రం 59 కింద అప్పనంగా అప్పజెప్పిన భూములని నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బహిరంగంగా ప్రకటన చేయమనండి, చేసి ప్రభుత్వం అన్యాక్రాంతమై ఉంటే ప్రభుత్వం స్వాధీనం చేసి పేదలకు ఇవ్వమనండి. కాబట్టి ఇంటి స్థలాలకు సంబంధించింది, గృహ నిర్మాణానికి సంబంధించింది గత ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం కావచ్చు, పేదలని పదే పదే మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేసి వాళ్ళని మభ్యపెట్టరాదు, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఇంటి నిర్మాణాలు ఇంటి స్థలాలు ఇవ్వాలనేటటువంటిది కోరుతున్నాం. అప్పుడు హైడ్రానిక్ వేగవంతం చేయండి. ఆల్టర్నేట్ నాకు ఇల్లు ఉందనుకోండి, నేనే సిద్ధపడతా కదా పోవడానికి. ఆల్టర్నేట్ నాకు స్థలం ఇచ్చాను అనుకో, నేనే పోతా కదా, సిద్ధపడతా కదా. అటువంటిది చేయకుండా ఆల్టర్నేట్ లేకుండా మేము దాడులు చేస్తాం ఏకపక్షంగా అంటే సరైనది కాదు అని చెప్తున్నాం.